మీడియా మద్యం ఆదాయాన్ని తగ్గించడానికి విషపూరితమైన కుట్ర అని ఈ రోజు పేపర్ లో స్టేట్మెంట్ వచ్చిందండి ఆ స్టేట్మెంట్ చూసినండి నేను ఏమనుకున్నానంటే ఎవరో వైన్ షాప్ ఓనర్లు ఇచ్చారేమో ఈ స్టేట్మెంట్ అనుకున్నాను లేదా ఏదైనా లిక్కర్ కంపెనీ ఓనర్ ఇచ్చాడేమో అని కూడా అనుకున్నాను ఎందుకంటే మద్యం ఆదాయం వాళ్ళకే కదా వస్తది ఒకవేళ మద్యం ఆదాయం తగ్గించడానికి ఏదైనా జరిగితే వాళ్ళకే అన్యాయం జరిగినట్టు కాబట్టి వాళ్ళు ఇచ్చారేమో స్టేట్మెంట్ అనుకున్నాను కానీ పేపర్ లోకి వెళ్లి ఇంకా డీటెయల్ గా వార్త చూస్తే ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవడో తెలుసండి మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా అక్కడ అలవాటు లేదు ఇంకొక అలవాటు లేదు ఇంకొక అలవాటు లేదు ఇంకొక అలవాటు లేదు రాముడు మంచి బాలుడు మాదిరిగానే గుడ్ బాయ్ మాదిరికి పొద్దుటికి ఉండా నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మద్య నిషేధం చేస్తాను అక్క చెల్లెమ్మల జీవితాన్ని కుటుంబాల్లో చిచ్చుపెట్టే ఈ మద్యాన్ని కంప్లీట్ గా సంపూర్ణంగా నిషేధిస్తాను నేను అసలు మందంటే తాగనోని నాకు మందలవాటు లేని రాముడు మంచి బాలుడు టైప్ నేను సో మందలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా అది చెడ్డలవాటు అది మందలవాటు లేకపోవడం చాలా మంచి అలవాటు అని నేను నీతులు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ స్టేట్మెంట్ నాకు అడగాలనిపిస్తుంది ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత మద్య నిషేధం చేస్తానని మీరే మద్యం ఆదాయం కోసం ఓ లిక్కర్ కంపెనీ ఓనర్ లాగా మీరు అసెంబ్లీలోకి వెళ్ళి అలా గగ్గోలు పెట్టడానికి మీకు సిగ్గేయట్లేదా అని అడగాలనిపిస్తుంది ప్రభుత్వమే మద్యం షాపులు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష నడపడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు ఈ డబ్బులు వచ్చినాయి అంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు రాకూడదు ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు పుట్టకూడదు మీరు ఎన్నో ఉద్ధరించే కబుర్లు చెప్పి ఈ రోజు మద్యం ఆదాయం మీద ఆధారపడి బతకడానికి మీకు అసలు సిగ్గుందా అని అడగాలనిపిస్తుంది కానీ అలా అడిగితే మళ్ళీ నా మీద ఇంకా తప్పుడు కేసులు ఎట్టి నా కుటుంబానికి నన్ను దూరం చేస్తారనే ఆ ఒక ఆలోచనతో మిమ్మల్ని అడగట్లేదు ఇదే సీఎం గారు ఇంకో డైలాగ్ వేశారు ఈ బ్రాండ్లు ఇప్పుడు ఉన్న బ్రాండ్లు ఏదైతే ఉన్నాయి అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయే అన్నారు అదే సీఎం గారు నేను కూడా సూట్ గా ప్రశ్న అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు కట్టారని అమరావతిని మీరు రద్దు చేశారు దానివల్ల చాలా మంది ప్రజలకు మేలు జరుగును అమరావతి అనే ఒక రాజధాని రావటం వల్ల చాలా మేలు జరుగును మేలు జరిగిన ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉన్నా దాన్ని మీరు రద్దు చేశారు ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు కాబట్టి సేమ్ అలాగే టిట్కో ఇల్లు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఇల్లు కట్టేశారు మొత్తం టైల్స్ గీల్స్ వేసి అన్ని రెడీ ఇక గృహప్రవేశం ఒకటే దానికి బ్యాలెన్స్ దాన్ని కూడా మీరు ఆపేశారు ఎందుకంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి ఆయనకి పేరు వచ్చేస్తుందని కానీ ఆ ఇల్లు ఇవ్వటం వల్ల కొన్ని వేల కుటుంబాలు అద్దెల బారిన పడకుండా ఎంతో కొంత సేఫ్ పొజిషన్లోకి వచ్చిండేవి సొంత ఇల్లు వచ్చి ఉండేది వాళ్ళకి కానీ ప్రజలకి మేలు జరుగుతుందన్నా సరే మీరు దాన్ని కూడా ఆపేశారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు బ్రాండ్లు అంటున్నారు మరి ఆ బ్రాండ్లు ఎందుకు ఆపలేదండి మీరు అంటే ఈ బ్రాండ్ల మీద వచ్చే ఆదాయం మీకు వస్తుంది కాబట్టి ఈ బ్రాండ్ల వల్ల ప్రజలకు వీడు జరిగినా సరే వీటిని అయితే కంటిన్యూ చేస్తారు ఎందుకంటే మీకు వస్తుంది కాబట్టి అక్కడ అమరావతి కానీ టిట్కో ఇల్లు కానీ ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి అది వద్దు వాటిని ఆపేయాలి ప్రజలకు మేలు జరగటం కాదు కదా మీ ఉద్దేశం మీకు మేలు జరగాలి మీకు ఆదాయం రావాలి అదే ఇంకో మాట కూడా అంటారు ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రాండ్లు తీసుకొచ్చి ఉంటే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా లిక్కర్ విషయాల్లో ఒక ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలా సాక్షాత్తు ముఖ్యమంత్రులు వచ్చి అసెంబ్లీలో లిక్కర్ కోసం లేకపోతే ఇంకో ఇసుక కోసం ఇలాంటి వాటి కోసం మాట్లాడేవారు కాదు ఇలాంటి చీప్ ఆదాయాల కోసం చీప్ లిక్కర్ల కోసం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడేవారు కాదు అప్పుడు ఒక ఎక్సైజ్ శాఖ మంత్రి ఉండేవాడు అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్తో ఈ బ్రాండ్స్ కూడా పర్మిషన్ ఇచ్చి ఉంటాడు ఎందుకంటే ఆ వచ్చే ఆదాయం వైన్ షాప్ ఓనర్లకు వచ్చేటప్పుడు వైన్ షాప్ ఓనర్లు డిపాజిట్ రూపంలో గవర్నమెంట్ ఆదాయం ఇచ్చేవారు రెండు రకాల ఆదాయం ఉండేది కాబట్టి ఇలాంటి బ్రాండ్ల గురించి పెద్దగా అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రులు కంగారు పడేవారు కాదు ఎందుకంటే వాటి మీద ఆదాయం వాళ్ళకి వచ్చేది కాదు ఇక్కడ ఆదాయం మీది కాబట్టి మీరు బ్రాండ్ల గురించి మాట్లాడతారు నా తెలియక అడుగుతాను జగన్ గారు మీరు అసెంబ్లీకి వెళ్ళింది మీరు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయింది ప్రజల తరపున లేకపోతే కల్తీ సారా వ్యాపారస్తుల తరపున మీరు ప్రజల తరపున ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నారా లేదా లిక్కర్ వ్యాపారస్తుల తరపున ముఖ్యమంత్రిగా ఉన్నారా మీరు ఇక్కడ బాధితుల తరపున ముఖ్యమంత్రిగా ఉన్నారా లేదా హంతకుల తరపున ముఖ్యమంత్రిగా ఉన్నారా ఎందుకు నాకు అనుమానం వస్తుందంటే అండి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఆ కుటుంబం బాధితులు సునీతమ్మ గారు మీరు వాళ్ళ తరపున ఉండకుండా చంపిన హంతకుల వైపు నిలబడి మీరు అసెంబ్లీలో మాట్లాడారు ఎందుకు చేస్తారు అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది ఒక చెయ్యి ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష ఇట్స్ మినిమం థింగ్ ఇక్కడ వైన్స్ వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఇలాంటి తప్పుడు బ్రాండ్లు వస్తున్నాయి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ బ్రాండ్లను బ్యాన్ చేశారు ఇవి హానికరం అని చెప్తే మీరు ఆ బ్రాండ్లను ఒత్తాసు పలుకుతూ మీరు అసెంబ్లీలో మాట్లాడతారు
ప్రభుత్వమే మద్యం షాపులు తీసుకుంటేనే జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్యం షాపులు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష నడపడం జరిగింది న్యాచురల్ డెత్ జరిగినప్పటికీ కూడా న్యాచురల్ డెత్ను కూడా వక్రీకరించి ట్విస్ట్ చేసి మాట్లాడే అన్యాయమైన రాజకీయాలు ఈ రోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అధ్యక్ష కల్తీ మద్యము వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేసుకోవాలి అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంతకు ముందు కూడా ఇల్లీగల్ ఇంతకు ముందు ఇల్లిసిట్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేదే ఇదేం కొత్తగా ఇప్పుడేదో వాళ్ళ హయాంలో జరగంది మన హయాంలోనే ఇప్పుడు కొత్తగా జరుగుతూ ఉండేదని కాదు అధ్యక్ష ఎప్పుడు కూడా అప్పుడు జరుగుతూ ఉండేది ఇప్పుడు కూడా అక్కడక్కడ అన్ని చోట్ల కూడా జరుగుతానే ఉంది కాదని నేను అనడం లేదు ఏ నాడు సారా దాగి కల్తీ సారా దాగి జనాలు చెప్పిపోయారంటే ఆ ప్రజల తరపున ఉండకుండా ఆ కల్తీ సారా వ్యాపారస్తుల తరపున మాట్లాడతారు అది అసలు కల్తీ సారాయే కాదంటారు మీరు ఎవరి తరపున మీరు అసెంబ్లీలో ఉన్నారు ప్రజల తరపున లేకపోతే ఈ కల్తీ వ్యాపారస్తులు అంతకల తరపున మీరు ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారా అని అడుగుతున్నాను నేను ఇంకో మాట నేను సూటుగా అడుగుతున్నాను సీఎం గారిని ఈ రోజున మీరు సంక్షేమ పథకాలన్నీ కూడా మద్యం ఆదాయంతో ఇస్తున్నాం కాబట్టి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ మద్యం గురించి విమర్శలు చేస్తుంది దీని వల్ల మద్యం ఆదాయం తగ్గిపోతే తద్వారా నేను అక్క చెల్లెమ్మలకి ఇచ్చే సంక్షేమ పథకాలు అడ్డుకోవడానికే ఈ టీడీపీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అని ఒక విచిత్రమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి సార్ ఈ పెద్ద మనిషికి బేసిక్లీ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు ఈ డబ్బులు వచ్చినాయి అంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ వల్ల మద్యం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అక్క చెల్లెమ్మలు చాలా కష్టాలు పడుతున్నారని చెప్పాడు ఇప్పుడు అదే సీఎం అదే జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడం తిప్పి అదే మద్యం వల్ల ఈ రోజు నేను అక్క చెల్లెమ్మలకు సంక్షేమ పథకాలు ఇస్తాము అదే మద్యం ఈ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చి అక్క చెల్లెళ్ల జీవితంలో ఆనందాలు వెలుగులు నింపుతుంది అంటున్నారు అంటే ఎంత దారుణంగా రంగులు ఓసర్వాళ్ళు కూడా మార్చదేమో మీరు నా మీద ఏం చేసినా పర్లేదు కానీ ఎంత దారుణమైన రంగులు ఓసర్వాళ్ళు కూడా మార్చదేమో నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అక్క చెల్లెలు అందరికీ చెప్తున్నాను ఈ రోజు నేను చెప్పిన ఈ మాట ద్వారా మద్యం ఆదాయం ద్వారానే మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అన్నాడంటే దానికి అర్థం ఏంటో తెలుసా నీ భర్త రక్త మాంసాలను కోసి నీకు నీ పిల్లలకి భోజనం పెడతాడని అర్థం చెల్లి అర్థం చేసుకో నీ తండ్రి రక్త మాంసాలతో నీ తండ్రి లివర్తో నీకు అమ్మ వడిచ్చాడు అని అర్థం అక్క అర్థం చేసుకో వాళ్ళు మందు తాగి మన అన్నదమ్ములు చచ్చిపోతా ఉంటే మన అన్నదమ్ములు ఈ కల్తీ బ్రాండ్లు తాగి ఆ లివర్ పాడైపోయి ఊపిరితిత్తులు పాడైపోయి చనిపోతా ఉంటే ఆ చావుల మీద ఆ ప్రాణాల మీద వచ్చిన ఆదాయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అక్క చెల్లెలకి ఇస్తున్నావా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను సూటిగా అడుగుతున్నాను ఇవాళ మన అన్నదమ్ముల రక్త మాంసాలను తీసి అక్క చెల్లెళ్ళకి సంక్షేమ పథకాల పేరుతో ఇస్తున్నావా అని అడుగుతున్నాను ఇదా మీరు చేసేది ఇదా నాయకత్వం అంటే ఇదా ముఖ్యమంత్రి పని అంటే ఇదా ముఖ్యమంత్రి బాధ్యత అంటే సిగ్గుపడుతున్నాం మీకు సిగ్గుపడుతున్నారు లేదు నాకు అర్థం కావట్లే ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఈ మద్యం వల్ల ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోయి ఎంతమంది అనారోగ్యంతో మన అన్నదమ్ముళ్ళు ఆ మంచాలకు పరిమితం అయిపోయారు ఒకసారి చూడండి వెళ్ళి ఈ రోజున మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు అక్క చెల్లెలు పడుతున్న బాధ నుంచి తీసిన డబ్బులు అనమాట ఇవి ఈ రోజు మీరు ఇస్తున్న ఈ సంక్షేమ ఫలాలు చిన్నారులు అంటే తండ్రి తాగేసి వచ్చి చిన్నపిల్లలను కొట్టడం భార్యను కొట్టడం ఈ హింసంతా భరిస్తూ వాళ్ళకి ఇంత శిక్ష విధించి ఆ శిక్ష నుంచి తీసిన డబ్బులతో ఈరోజు మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారా మనం ఈ మాట అంటాను కన్నా కనీసం ఆలోచించి ఉండాలి కనీసం మనం సిగ్గుపడి ఉండాలి మనం మనిషి జన్మెత్తినప్పుడు వేరే వాళ్ళకి మనం మందమ్మి వేరే వాళ్ళ రక్త మాంసాలతో ఇది తీసుకొచ్చి మీకు మేము ఇలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో తెలుగులో ప్రతి ఒక్కరూ న్యాయంగా సంపాదించిన డబ్బుతోనే బతకాలనుకుంటారు కానీ పక్కోడి ప్రాణాలు తీసి పక్కోడి కుటుంబంలో చిచ్చుపెట్టి మన కుటుంబంలో ఉన్న తండ్రితో కొడుకుతో అన్నతో తమ్ముడితో వాడి రక్త మాంసాన్ని వాళ్ళు ఎవరిని నాశనం చేసి దాన్ని తీసుకెళ్లి సంక్షేమ పథకాలకు ఇస్తే ఇక్కడ అక్క చెల్లెళ్ళు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారనుకుంటున్నారా సిగ్గుపడండి ఇప్పటికైనా ఇలాంటి రాజకీయం చేయడానికి ఇలాంటి పరిపాలన చేయడానికి మీరు మనుషులయి ఉంటే కనీసం సిగ్గుపడండి ఈ వాస్తవాలన్నీ తెలుసుకోండి మన అన్నదమ్ములతో మన తండ్రితో మన కొడుకుతో ఈ రోజున లివర్ పోసి వాళ్ళ రక్త మాంసాలను తీసి మనకి సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నారు జగన్ గారు ఇది ఆయన డబ్బు కాదు ప్రభుత్వం డబ్బు కూడా కాదు ఖచ్చితంగా ఇది మన డబ్బే
మన రక్త మాంసాలనే మనకి కోసి మన చేత తినిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లి గుర్తించాలని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన.